నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అయ్యయ్యో వద్దమ్మా సుఖీభవ అంటూ ఉన్న ఒక యాడ్ని తన స్టైల్లో పాడుతూ వైరల్ చేసిన వ్యక్తి శరత్. అయితే శరత్ని ప్రస్తుతం ఎవరో అటాక్ చేశారని, రక్తం వచ్చేలా కొట్టారంటూ, ఇందుకే కొట్టారమ్మా అంటూ రకరకాల వీడియోలన్నీ బయటకు వచ్చాయి. అసలు శరత్పై అటాక్ చేసింది ఎవరు? ఎందుకు అటాక్ చేశారు? దీనికి గల కారణాలేంటి? ఇవన్నీ స్వయంగా శరత్ని అడిగి తెలుసుకుందాం. తను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే శరత్. నమస్తే. ఫస్ట్, అసలు ఈ సుఖీభవ అయ్యయ్యో వద్దమ్మ ఒక యాడ్ తెలుసు మనకి, ఒక చాయ్ యాడ్, అది ఎప్పుడు చూసావు? ఎలా అది ఇలా మారుద్దాం అనుకున్నావు? ఇట్లా వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటి? అసలు నేను అన్నం తినేటప్పుడు ఎక్కువ నాకు టీవీ పిచ్చి మ్యామ్, నేను టీవీ దగ్గరనే కూర్చొని ఉంటా ఎక్కువ, మూవీస్ ఎక్కువ చూసా, నేను షోస్ ఎక్కువ చూసా. 10-20 times ఏ ఛానల్లో చూసినా యాడ్ వస్తుంది. యాడ్ చూసినప్పుడల్లా మైండ్లో వచ్చేసింది యాడ్, అరే యాడ్ మంచిగా ఉంది, నా రింగ్ టోన్ కూడా పెట్టుకున్నా సుఖీభవ అయ్యయ్యో వద్దామా అని. అయ్యయ్యో వద్దామా అని నా రింగ్ టోన్ కూడా పెట్టుకున్నాను నేను మొబైల్లో. అయితే ఇక అందరు పాటలు పాడుతున్నారు, ఇప్పుడు ట్రెండింగ్ చేస్తున్నారు కదా, మనం కూడా ఒకటి కొత్తగా ఏదన్నా ఒకటి కొత్త యాడ్ తీసుకొని పాడదామని. ఇట్లనే మా అయితే నేను బ్యాంక్ షాప్లో అయితే వర్క్ చేస్తున్నాను, వాళ్ళ కొడుకు బర్త్డే, వాళ్ళ కొడుకు బర్త్డే రోజు బ్యాన్ కొడుతుంటే పాట పాడని వాళ్ళ బ్రదర్ అన్నాడు. పాట పాడాలా అన్నా అంటే అయ్యయ్యో వద్దామా అని పాట పాడగానే ఇంత వైరల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ ఫస్ట్ పాడారా? అక్కడనే ఫస్ట్ రెడ్ కలర్ టీషర్ట్, రెడ్ కలర్ షర్ట్ ఉంటుంది, మెరూన్ షర్ట్, అక్కడ పాట పాడినా. ఆ పాట పాడినా అసలు నాకు వైరల్ అయింది కూడా తెలియదు, నాకు జైలు కింద వచ్చేదాకా తెలియదు ఆ వీడియో వైరల్ అయింది. అంతకన్నా ముందే వీడియో అయింది. ఇంకా అప్పటికి ఇన్స్టా స్టోరీలో ఇన్స్టాలో పెట్టుకున్నట్టు ఉంది. యూట్యూబ్లో హైదరాబాద్ పైల్వాన్స్ అనే ఛానల్ మన కార్తీక అన్న ఉంటాడు ఇంటి దగ్గరనే, ఆయన ఆయన పెట్టిండు, ఆయన బిల్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆయన పెట్టిండు, ఎటో తీసుకోవాడు ఆయన అక్కడి నుంచి. అది అలా వైరల్ అవుతూ వచ్చింది ఇక్కడ. అయితే ఈ వైరల్ అయ్యే ప్రాసెస్లో చాలా మంది నెగిటివ్గా కూడా మాట్లాడారు, అసలు ఎవరి బర్త్డేలో తెలీదు, ఎవరెవరో తెలీదు, విషెస్ చెప్తావు, అన్నిటికీ అయ్యయ్యో అంటావు, సుఖీభావ అంటావు లాస్ట్ ఏంటిది అని చెప్పి చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు. వాళ్ళకి ఏం చెప్తావు మరి? వాళ్ళందరికీ ఒక్కటే మాట, బ్రదర్స్ నేను అందరితో మంచిగా ఉంటా, అసలు నేను అందరికి నేను డార్లింగ్స్ అని పిలుస్తాను, నేను ప్రభాస్ డాడ్ ఫ్యాన్ని, నేను అందరికీ డార్లింగ్స్ అని. నా బర్త్డే విషయస్లో ఇప్పుడు ఎట్లా తెలుసా మేము ఒక్కొనికి చెప్పి ఇంకీ చెప్పకపోతే పోర్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంది రాబే అని అనుకుంటారని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి నేను బర్త్డే విషయస్ చెప్తా, చెప్పా అంటే ఆ బర్త్డే విషయస్ కూడా నాకు ట్రోలింగ్ చేసేసి చాలా ఎట్లా అంటే ఏమేమో చేసేసారు. నేను వీడియోస్ చేస్తాను, నేను దక్కుంటా ఇంట్లోకి బాధ, అది ఇంట్లో మీ కొడుకేంది ఇట్లా చేస్తుండు అది ఇది అని పక్కన వాళ్ళు వచ్చి చెప్తుంటే నా ముంగడ చెప్పకుండా లోపల బాధ నేను అర్థం చేసుకున్నా, ఇంటున్నప్పటి నుంచి చూసినా మా మమ్మీ డాడీని అట్లా అని చెప్పి నేను బర్త్డే విషయస్ బంద్ చేసిన, బర్త్డే విషయస్ బంద్ చేసి వీడియోస్ చేసుడే బంద్ చేసిన. కొన్ని రోజులు వీడియోస్ చేసి టిక్టాక్ వెళ్ళిపోయాను. టిక్టాక్ వెళ్ళిన పర్సన్ది ఇన్స్టాలో నేను అంత పట్టించుకోలేదు, నా వర్క్ మీద వర్క్ మీద వెళ్ళిపోయినా ఏం చేస్తాం రాబోయే వీడియోలు, ఎంత ఏం చేసినా తొక్కనికి వేస్తారు, మీది కానీ చూడనియరు అని చెప్పానగానే ఇన్స్టాలో రీల్స్ స్టార్ట్ చేయమని మా తమ్ముడు 2-3 రీల్స్ చేసిన, ఈ వీడియో పెట్టంగానే కథం అయ్యయ్యో వద్దమ్మా వీడియోతో ఎటు వెళ్ళిపోయింది. ఇంతకుముందు పోయి పాడుతుండే పాటలు బ్యాండ్లా, వేరే పాటలు పాడుతుండే జాతర పాటలు, అట్లా అట్లా పాటలు పాడుతుండే. ఈ వీడియోతోనే మొత్తం వీడియోతో హైప్ వచ్చింది, ప్లస్ నీకు కూడా చాలా డ్యామేజ్ జరిగింది. మరి ఇదంతా అయిన తర్వాత అమ్మ నాన్న ఏమన్నారు? చెప్తున్నా మేడం, మమ్మీ డాడీ చెప్పలేని బాధపడ్డారు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక మంచి గురించి తప్పు చేసిన చేయలే అంటే ఒక మంచి గురించి చేసిన, రేపటి దినం ఓళ్ళకి ఇట్లా కావద్దు అని మంచి గురించి చేసి మాకు రిటర్న్ అయింది అంతే. ఇప్పుడు ఏమైనా అయినాక ఇప్పుడు అయిపోయింది సరే, ఆమెకేమో అయ్యింది, మేము ఎవరేం లేము, ఆడ ఇంట్లో ఏమో చేసేసాను, ఏం చేయాలా స్టేటస్ పెట్టుకోవాలి మేము, ఆమె ఫోటో పెట్టుకొని అట్లాంటిది కావద్దని చెప్పి అని కొట్టినాం సంలాయించినాం. నా ఫ్రెండే కదా ఇంటాడు కదా అని మేము అనుకుంటుండే, వాళ్ళు రివర్స్ అయ్యి పక్కకున్న వాళ్ళు ఎక్కిచ్చేసి నేను ఇట్లా చేద్దాం ఇట్లా అర్థం చేసుకోలేదు కదా, వాళ్ళు అర్థం చేసుకోరు ఇట్లా చేద్దామని చెప్పి పోయినా. ఇక్కడతో కూల్ అవుతారా? చెప్పలేము, నాకు ప్రాణాన్ని ఉంది, నేను ఏడ దొరికినా చంపేస్తాను నన్ను, నాకైతే నమ్మకం లేదు, నేను బతుకుతున్నాను నాకు నమ్మకం లేదు. అంత పగలు ఉన్నారు చాలా మంది, వీలే కాదు చాలా మంది ఉన్నారు, నాకు కాల్ చేసి భయపెడతారు, నాకు కాల్ చేసి నువ్వేమ్రా వీడియోలు ఏం చేస్తున్నావురా, నేను దొరుకుతుంది కాల్ చేతులు ఇరగొట్టేసా చంపేశా నీకు అది అంటే అన్న నేను దొరికినప్పుడు ఇరగొట్టేసానా నాకు ఫోన్ చేయకండి. ఇంకా నేను ఎన్ని నంబర్లు వచ్చినాయో అన్నిసార్లు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చేసినా సార్, ఇట్లా నాకు లాంగ్ కాల్స్ వస్తున్నాయి, నన్ను తిడుతారు, నన్ను కాదు మా మమ్మీని తిడుతున్నారు, మా డాడీని తిడుతారు, నాకు బాధ అవుతుంది సార్, నేను వీడియోస్ చేస్తుంటే నాకు నంబర్లు ఇవ్వలేసారు
అది ఇదని అని చెప్పి బిఎస్లో నంబర్లు ఇచ్చేసిన. నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడతారు, నువ్వు ఏదైనా దొరికితే కాల్ చేతులు రోగొట్టేసా అది ఇది అని. ఎందుకు చేశారు ఇట్లా అర్థం కాదు. నేను వాళ్ళ దగ్గరికి పోలే, వాళ్ళని ఏం చేయాలి, కావాల్సుకొని చేస్తారు. ఇదంత ఒక్కో స్టార్ట్ చేసిందంటే ఇక అందరు స్టార్ట్ చేస్తారు. ఏదో ఒకటి అంట ఏం నేను ఇప్పుడు ఒక్క మాట మాట్లాడినా దాన్ని డబుల్ మీనింగ్ తీసుకొని యాడ్ చేసేసి కథం వీడియోలో వదులుకుంటారు. అసలు మీకు ఎందుకు అట్లా వదులుకుంటారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. రైట్, మరి జరిగిన తర్వాత ఎవరైనా నీకు ఫోన్ చేశారా, ఎవరైనా ధైర్యం చెప్పారా కాల్ చేసి? చాలా మంది మేడం ఫుల్ సపోర్ట్ చేసేసారు నాకు. మా ఏరియా కార్పొరేటర్స్, మా ఇంటి బస్సు వాళ్ళు, మా ఇంటి కాడ అన్నవాళ్ళు చాలా మంది ఫుల్ సపోర్ట్ చేసారు మాకు. మేమున్నాం ఇప్పటి నుంచి, మేమున్నాం టెన్షన్ తీసుకోకు. మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా ఫుల్ వచ్చేసింది నాకు. మేమున్నాం టెన్షన్ తీసుకోకు, మేమున్నాము ఏదైనా ఒకటి సహాయం చేసాం మీకు, నో టెన్షన్. మళ్ళా మా నల్లగుట్ట ఏరియా కార్పొరేటర్ సరోజిని హాస్పిటల్ ట్రీట్మెంట్ ఖర్చు మొత్తం నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. సరే అన్నా అని చెప్పిన. వెళ్ళారా హాస్పిటల్కి? రేపు వెళ్తున్నా హాస్పిటల్కి. ఇప్పటివరకు ఎక్కడ చూపించుకున్నారు మరి? మేము ఫస్ట్ సన్షైన్ లో ఉండే, పైసలు కలిసి అయితేనే అలా మా ఇంట్లో పైసలు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాం మేము. ఇప్పుడు సీదా అక్కడ నుంచి గాంధీకి తీసుకెళ్ళారు. గాంధీ తీసుకెళ్లి గాంధీని మొత్తం స్కానింగ్ గీనింగ్ అన్ని చేయించుకొని ఇమీడియట్లీ నాకు రక్తం బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. అప్పుడప్పుడు సన్షైన్ పక్కనే కదా, తీసుకొని వెళ్ళిపోయాం. అక్కడ నుంచి మళ్ళా గాంధీకి తీసుకెళ్లి గాంధీ నుంచి నేను ఇంటికి ఎట్లా పోయినా, అసలు గాంధీకి ఎట్లా పోయినా నాకు తెలియదే తెలియదు. నీతో పాటు ఇంకొక పర్సన్ ఉన్నారు కదా కొట్టినప్పుడు, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు? అక్కడనే ఉన్నాడు, చేతులు పట్టేసుకురా నేను ఆయన కొట్టలే, నన్ను ఒక్కొన్న టార్గెట్ చేసి ఇట్లా కొట్టి వెళ్ళిపోయారు. చంపేసి ఉండొచ్చు, ఇంతింత చాకులు ఉన్నాయి అంటారు, కానీ ఉన్నాయా? చాకులు అయితే ఉన్నాయి, ఇంతింతయి చంపేసి ఉండే. చెప్తున్నా కదా, పిఎస్ఓ రాకపోతే చచ్చిపోతుండే నేను. మరి ఇప్పుడు వాళ్ళు మీరు గుర్తుపడతారా? గుర్తుపట్టిన కేసు వేసేసిన నేను వాళ్ళ మీద. అది సాయనీరు, నేనైతే ఇంతకుముందు గతంలో నేను చెప్పిన చెల్ల మ్యాటర్లా ఆయన, వాళ్ళ తమ్ముడు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అరే చేసారు అనుకుంటాను. నేను పోయి వెళ్ళలే పిఎస్ దగ్గరికి, నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నా. మమ్మీ డాడీ ఏం జరుగుతారు, జాబ్కి పోతారు, మీకు తెలుస్తుంది కదా మీ ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్. నాకు కాల్ చేశారు మన పిఎస్ఓలో, కాల్ చేస్తా అని చెప్పారు. నేను కాల్ చేస్తా మళ్ళీ రా పిఎస్ కానీ తిట్టు తిరగకి గాను. నేను కాల్ చేసినప్పుడైనా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళారు మాకు, నాకు మా డాడీకి. ఎవరైతే నన్ను కొట్టారు వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఇల్లు చూపించిన, నేను ఇల్లు చూపించి ఇంటికాడ ఎంక్వైరీ చేసుకోరు, యాక్షన్ తీసుకుంటారు పిఎస్ పోలీసు వాళ్ళు, చాలా యాక్షన్ తీసేసుకోరాలు. ఇక ఇంటికి వెళ్ళిపో, మేము కాల్ చేసాం దొరకంగానే అని చెప్పి. సో ఏమర్థమైంది నీకు దీన్ని బట్టి? ఒకటే అర్థమైంది నాకు, నేను ఎంత మంచి చేద్దాం అనుకున్నా అట్లనే ఉంది. నేనైతే వీడియోస్ చేస్తాను, ఇంకా కొత్త కొత్త వీడియోస్ ఉన్నాయి. నేను వీడియోస్ అయితే ఆపా మ్యామ్, ఇంకా సుఖీబావ కంటిన్యూ చేస్తా. సుఖీబావకి ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా కొత్త కొత్త ఉన్నాయి, అవన్నీ నేను చేస్తా వీడియోస్. కానీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, ఒక మనిషి ఒక మంచి, నేనైతే ఓల్కి తిట్టకుండా చేయలేను, ఆ యాడ్ ఎట్లుందో నేను పాట లెక్క వాడిన, అంతే తప్పు అయిపోయిందా? అది వాడుతుంటే నా ఫొటోస్ పెట్టి, నన్ను కొట్టిన ఫొటోస్ పెట్టి విజయాలు కొట్టారు, ఒక పోరి గురించి కొట్టారు, ఏడు దొంగతనం చేసిందని చెప్పి పుకార్లు కొట్టేకూరు భయ్యా. నేనంటే తట్టుకుట, మా ఇంట్లో తట్టుకుటలేరు. మా డాడీ అన్నం తినకపోతే నా కళ్ళకెళ్ళి ఇట్లా నీళ్ళు కారుతున్నాయి, అన్నం తినకుండా వండుకుంటారు మ్యామ్. అలాగే ఎన్ని చెప్పినా కూడా ఏం చెప్పాలి, ఇక ఎన్నిసార్లు చెప్పినా కూడా అట్లా కాదు భయ్యా, ఇట్లా కాదు భయ్యా అంటే కూడా వినరు. ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్తారు, మా ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు చెప్తుంటే కూడా వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అర్థం చేసుకోవడం. నీ కొడుకు ఇట్లనా, నీ కొడుకు అట్లనా అంటే మా మమ్మీ ముఖం మీద ఏం. సరే ఇప్పుడైతే కేసు పెట్టావు, కొట్టిన తర్వాత అంతా ఓకే. ఫస్ట్ ఎప్పుడైతే ఫ్రెండ్ ఇలాగా ఇంకొక ఫ్రెండ్ వైఫ్ని ఇలా చేస్తున్నారు అన్నప్పుడు నువ్వు ఎందుకు మరి డైరెక్ట్గా పోలీసుల్ని వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వలేదు, ఇలా చేస్తున్నాడని ఎందుకు చెప్పలేదు? కాదు మ్యామ్, వాడు కూడా నా ఫ్రెండే. ఇప్పుడు మేము ఆలోచించినాం, అరే ఈ ఫ్యూచర్ ఖరాబ్ అవ్వదు, ఈ పిల్ల ఫ్యూచర్ ఖరాబ్ కావద్దు, ఫ్రెండ్ సర్కిల్ చెప్పినాం, సంభాయించినాం, అట్లనే చేస్తా అంటే అసలు మేము కేసు పెట్టని వెళ్ళిపోయిన ఉండే. వీడేం చేసిండు, నేను ఈయన మా సైట్ అడ్వాన్స్ ఇస్తాడు అందరికి, బ్యాన్ తీసుకు బ్యాన్ కొట్టడానికి కోసం టైం కాదుకుంటాడు ఆపదకి. ఈయన దగ్గర పైసలు తీసుకున్నా, నేను ఆర్డర్లోకి వస్తలే, బ్యాన్ కొట్టడానికి వస్తలే, నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కొట్టిరని కేసు పెట్టింది. అసలు నేను ఈ పిల్ల మ్యాటరు, ఈ చెల్ల మ్యాటర్ అని ఎవరికి తెలియదు, అందరికి ఇదే తెలుసు. మమ్మల్ని తీసుకెళ్ళరు,
జైలుకి పంపించేసి నేను చేసిన తప్పు కొట్టినా ఇప్పుడు అని సారీ చెప్తా నేను కావాలంటే, కానీ నేను చెప్పా నాకు చాలా గలీజ్గా కొట్టేసారు నాకు బి నేను తప్పు నేను తప్పు అని చెప్పిన తప్పు రా చెల్లి అవుతుంది రా అని అంటే చాలా గలీజ్గా మాట్లాడి. మీ ఇద్దరి మధ్య ఇదేనా గొడవ? ముందు ముందు అని నుంచి ఏం లేదు, ఫ్రెండ్స్ ఏమేం కూడా ఒకటే దగ్గర విన్నాం, ఒకటే దగ్గర వండుకున్నాం, ఒక దగ్గర తిరిగినాం. ఆడు ఎందుకు ఇట్లా చేసిండు, పక్కన వాళ్ళు ఎక్కించారా లేకపోతే ఇంకా అట్లా చేయబోదైందా నాకు తెలియదు. మేము కేసు పెడదామనే లోపు వాళ్ళు కేసు పెట్టేసిండు, మాకు ఎంక్వైరీకి వచ్చాడు తీసుకొని వెళ్ళిపోయారు, ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది ఆల్రెడీ మా మీద. జైలుకి కూడా పంపించేసి వచ్చినాక నేను పోయినా, నేను తప్పు చేసినందుకు పోయేసి వచ్చిన మళ్ళా రిటర్న్గా నా మీద కక్ష పట్టి నేను కొట్టడం ఏంది నాకు అర్థం కాదు. చెప్తున్నావు కదా వాళ్ళు కోపం బాగా పెట్టేసుకున్నారు. చాలా కోపం పెట్టేసుకున్నారు వాళ్ళే కాదు మేడం, ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ తరఫు నుంచి. నేను ఏడేడ దొరుకుతా ఏడేడ దొరుకుతా ఇప్పుడు సింగిల్ ఏడ దొరుకుతుంది చంపేదామా అని ఉన్నారు కోపం. మీరు గొడవలు పడతారు బాగానే ఉంటుంది, కానీ ఏడ్చేది అమ్మా నాన్ననే లాస్ట్కి, వాళ్ళకే బాధ. ఇంకోటి మ్యామ్, మీరు గొడవలు పడిన అసలు ఏ గొడవకి వెళ్ళాం కాదంటే, మీరు ఎంక్వైరీ మా బస్ ఇలా మా బ్యాంక్ షాప్ దగ్గర అన్ని దగ్గర ఎంక్వైరీ చేసుకొని నేనైతే కొట్లాట ఆడైతుందంటే ఇక్కడ ఇలా పడతాం. మొన్న కొట్లాడలు ఇట్లాడలు నడువే మ్యామ్, కొట్ ఆడ కొట్టుకుంటుండే కొట్టుకోరా బై, నాకు సంబంధం లేదు నేను కూర్చున్నా అని ఉంటా. అసలు నేను ఇప్పటివరకు నేను పోలీస్ స్టేషన్ వెళ్ళలే, డైరెక్ట్ జైలుకి వెళ్ళినా ఖాళీ గణేషన్ ఫామ్ గురించి నేను పోతా పిఎస్కి అంతే. ఇప్పటిదాకా వెళ్ళలే నేను పిఎస్కి, ఖాళీ డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోయినా నేను. చంద్రబాబు గారు నమస్తే అండి. అవునండి, చంద్రబాబు చెప్పండి. శరత్ అనే అబ్బాయిని కొట్టారు, అయ్యయో వద్దమ్మా అనే యాడ్ ని బాగా వైరల్ చేసిన అబ్బాయి ఉన్నారు కదా, తనని ఈ మధ్య కాలంలో బాగా ఒక వ్యక్తి కొట్టి ఉన్నారు, ఒక గ్యాంగ్ గా వచ్చి కొట్టారు, తను బాగా దెబ్బలు తగిలాయి అన్న మాట వినే ఉంటారు మీరు. ఎస్ చెప్పారు, కానీ ఎక్కువ కొట్టింది మీరే, ఆ యాడ్ ని ఆ విధంగా చేశారు, మీరు ఆ యాడ్ విషయంలో మనస్తాపం చెంది అది కరెక్ట్ కాదనే విషయంలో మీరే కొట్టారని అంటూ ఉన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు మేము కొట్టలేదు, చంపే సపోర్ట్ మాట్లాడుతున్నా, మేము కొట్టలేదండి. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే, సికింద్రాబాద్ లో ఎవరైతే తనను కొట్టారో ఆ సీసీ ఫుటేజ్ కూడా నా దగ్గర ఉంది, ఐ షేర్ విత్ యూ. కేవలం వాళ్ళ సిస్టర్ లాంటి ఒక అమ్మాయిని ఏడిపించిన ఒక అబ్బాయిని వీళ్ళు కొడితే వీళ్ళ మీద 307 కేసు అయ్యి శరత్ వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే దెబ్బలుతున్నాడో తను వీళ్ళని కొట్టించాడు. అయ్యయ్యో వద్దమ్మన్న ఆడికి కానీ ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి హైదరాబాద్ కాదు కంప్లీట్ తెలంగాణలో మేమే కొట్టించామన్న కాకుండా, కానీ లిటరల్లీ ట్రాన్స్జెండర్స్ అసలు మాకు సంబంధమే లేదు మేడం. అండ్ అదే మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడారు, వెరీ హ్యాపీ. అంత మంచి యాడ్ నిజంగా అది టీవీలో యాడ్ చేసినప్పుడు కూడా అంత పబ్లిక్ కి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, కానీ శరత్ వచ్చాక ఆడికి ఒక మంచి గ్రేస్ వచ్చిందా, వచ్చి సుఖీభావ అంటే ఏంటి, అందరు బ్లెస్సింగ్స్ తీసుకొని హ్యాపీగా ఉండాలని. ఆ పిల్లలు చూసినట్టు ఒక్క ఒక 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 సెకండ్ కూడా మాకు తప్పెక్కడ అనిపించలేదు, ఎందుకంటే అది ఒక యాడ్ యాడ్ చేశాడు. పెద్ద పెద్ద ఫిలిం స్టార్ లో చీరలు కట్టుకుని చందాలమైనవి చేస్తుంటే, జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ చేస్తుంటేనే మేము రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు అంటే అది ఒక ఆర్ట్, దాని ఆర్ట్ లాగే చూడాలి. ఒకవేళ మాకు ఇబ్బంది అనిపిస్తే వాళ్ళకి మేము వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వటమో లేకపోతే సజెషన్ చేస్తాం తప్ప, వి వోంట్ టేక్ ఎనీ మ్యాన్ హ్యాండ్లింగ్ థింగ్స్, వి వోంట్ అటాక్ దమ్, బికాస్ వీఆర్ వెరీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీ ఖచ్చితంగా మేము. సో ఎస్, మీరు మీరైతే చేయలేదు అటాక్, మీరైతే సపోర్ట్ చేస్తున్నారు తనని ఈ యాడ్ విషయంలో. యాడ్ విషయంలో మీ సపోర్ట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, తను తన తనకు నచ్చిన ఒక పాటని పాడి హీ ఎంజాయ్ అండ్ పీపుల్ ఆర్ ఆల్సో ఎంజాయ్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దాన్ని మళ్ళీ రీల్స్ లో పెద్ద పెద్ద స్టార్స్ చేస్తున్నారు అయ్యో వద్దమ్మా అన్నది. అప్పుడు వీడు చేసినప్పుడు తప్ప, ఇప్పుడు స్టార్స్ ఎందుకు చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ మోసం ఎంటర్టైన్మెంట్ అంతే. అందులో ఆ యాడ్ వల్ల చాలా మంది ట్రాన్స్జెండర్స్ కి ఏంటి అంటే ఒక ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఎట్లా వచ్చిందో, తిను చేసిన వీడియో వల్ల కూడా కమ్యూనిటీ హ్యాపీగానే ఫీల్ అయ్యారు. అండ్ మాతో చాలా క్లోజ్ గా ఉంటాడు ఆ బాబు, మేము చాలా జాతరలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా దగ్గరకు వస్తాడు, మాతో కూర్చుంటాడు, భోజనం చేస్తాడు, మాతో మంచిగా ఆడతాడు పాడతాడు. అట్లాంటి పిల్లోడిని కొట్టించాలి అని కానీ కొట్టాలని కానీ కమ్యూనిటీ ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కావాలని వాళ్ళు చేసిన తప్పుని మా మీద రుద్దుతున్నారు, ట్రాన్స్ కమ్యూనిటీ మీద. మీరు ఏం చెప్తారు తనపై జరిగిన అటాక్ కి సంబంధించి?
Yeah, because of that I want to raise a voice against these that community, the complete Telangana community lo kaachu, Andhra lo community lo kaachu, evaru kuda taniki samanchi okka maata kuda ekkada negative ga maatladaledu, endukante ad ni ad lage chusaru kabatti. So kevalam vaalla meeda raakunda undadam kosam kevalam transgender chesaru ani maa meeda so chesaru, but investigation has been done by the police and the people who have been hidden him very badly. I think some people were arrested and some people were migrated to some place. But there is a pakka justice and I am with Sharath always. My dance community, Telangana, Isra, Transgender Samiti, Tarsana, Sharath pakkana meme eppudu untamu endukante appa em tappu cheyaledu, meme emi baadha padaledu. Right, thanks for your support andi. Namaste. Yeah, it's a lot ma'am. Ippudu anukokunda manchi peru vachindi, but ilaaga jarigindi. బట్ ఇప్పటికైనా అర్థం చేసుకో, కొంచెం దూరంగానే ఉండు. జరిగింది ఏదో డైరెక్ట్ పోలీసుల దగ్గరికి వెళ్ళో, కంప్లైంట్ ఇవ్వటమో, ఇలానే డీల్ చేయండి. కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం, చిన్న చిన్న పిల్లలు మీరు అందరూ ఎందుకు ఫ్యూచర్ని పాడు చేసుకుంటారు అనవసరంగా కదా. అంతేనా, జాగ్రత్తగా ఉండండి, ట్రీట్మెంట్ మంచిగా తీసుకోండి దయచేసి.